పబ్లిక్ పోస్ట్ వ్యూయర్స్ కి నమస్కారం. నేను మీ తనుజ. రైతు దినోత్సవం చేసే అర్హత ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కొనకల నారాయణరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న ద్రోహానికి నిరసనగా మచిలీపట్నం మండలం సీతారామపురం గ్రామంలో రైతు దగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి 41 రోజు బట్టి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ పడల. ఇటు చూస్తే ఖరీఫ్ వచ్చేసింది. ఈ ఖరీఫ్ విత్తనాలు తెచ్చుకోవాలి, ట్రాక్టర్ దుక్కు గిచ్చుకోవాలి, కూలీలను పెట్టుకోవాలి. ఏంటంటే నమ్మ బలికి రేపొద్దు నేను వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీకు 12,500 ఇస్తానని చెప్పాను, దాన్ని కూడా కోత చేసేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ రైతు దినోత్సవం అని చెప్పి ఈ రోజున జరుపుకునే దానికోసం నిర్ణయిస్తా ఉన్నాను. ఇది రైతు దినోత్సవం కాదు, ఈరోజు రైతు దగా దినోత్సవం. ఈరోజు రైతాంగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రైతులు అన్ని రకాలుగా అరగాలం కష్టపడి ఎండనక, వాననక, రేయనక, పగలనక పొలాల్లో పంటలు పండిస్తే ఇవాళ విత్తనాల దగ్గర నుంచి రైతుకి ధాన్యం పండాక కూడా ఇవాళ దిక్కులేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇవాళ నీళ్ల కోసం కష్టాలు పడ్డారు, ఇవాళ విత్తనాల కోసం కష్టాలు పడ్డారు, అరగాలం కష్టపడ్డారు, కూల్ రేట్లు పెరిగిపోయినాయి. ఏదో రకంగా కష్టపడి పండిస్తే ఇవాళ ధాన్యాన్ని గిట్టుబాటు ధర రాదా? ఇవాళ వరి పంటకి ఇవాళ మద్దతు ధర 1416 రూపాయలు ఉంటే ఇవాళ మీరు ఎంత చెల్లిస్తూ ఉన్నారు? కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే ఒక బస్తా ధాన్యానికి మీరు చెల్లిస్తూ ఉన్నారు. అంటే క్వింటాల్కి 1881 రూపాయి ఇవాళ మీరు చెల్లించాల్సినటువంటి మద్దతు ధర ఉంటే కేవలం ఇవాళ 1300-1400 మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. అంటే ఎంత నష్టపోతూ ఉంది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వల్ల రైతు ఎంత నష్టపోతూ ఉన్నారు? ఇవాళ ఒక పక్క ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవాళ డీజిల్ కొనాలంటే 100 రూపాయలు, దుక్కు దున్నాలంటే ఒక డీజిల్ ఆయిల్ కావాలి. ఇవాళ అన్నిటికీ వరి కోత కొయ్యించాలంటే మరి మిషన్లు కావాలి, ఇవాళ ఆయిల్ ఎంత ఖర్చు అయిపోతూ ఉంది. ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఎంత దగా చేస్తున్నారు దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, వాళ్ళ అన్ని పంటలకి ఆకురంగంలో కూడా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు మద్దతు ధర లేక. ఇవాళ అపరాలు కానీ అన్ని రకాలు కూడా ఇవాళ రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాలో ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కేవలం 7500 మూడు వాయిదాల్లో ఇస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇస్తే ఇవాళ మీరు ఇచ్చేది 7500 రూపాయలు మాత్రమే. ఇదే కాదు, ఇవాళ మీరు ఇన్సూరెన్స్ కట్టని కారణంగా ఇవాళ తుఫానులో ఎంత నష్టపోయారో ఇవాళ రైతాంగానికి కదిపితే కష్టాలు తెలుస్తూ ఉన్నాయి. నివార తుఫాన్ వచ్చింది, ఎంత నష్టపోయారు, మీరు ఎంత చెల్లించారు? ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడాడు? ప్రతి రైతుకి 30,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పినటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంతమందికి ఇస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం 3,000-4,000 రూపాయలు దాదాపు 34 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే మీరు చెల్లించేది 5-6 వేల ఎకరాలకే. అంటే ఇంత ఈ జనాన్ని, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కాదవి, రైతు దోపిడీ కేంద్రాలు. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు అని పేరు చెప్పి విత్తనాలు అవి అని చెప్పి మీరు ఇవాళ మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇవాళ రైతాంగాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాపాలై మీకు శాపాలుగా తగులుతాయి జగన్మోహన్ రెడ్డి. రైతు కంట నీరు పెడితే ఈ రాష్ట్రమే అల్లాడిపోతుంది.
అటువంటి రైతుని ఇవాళ మీరు కష్టాలు పెడతా ఉంటే ఇవాళ రైతు దినోత్సవం చేసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేట ఇంకోటి ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా. ఇవాళ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని వందల మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు రైతాంగం? ఎంతమందికి మీరు నష్టపరిహారం చెల్లించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే మీకు కావాలంటే మన రాష్ట్రంలో సంబంధం లేనటువంటి వ్యక్తికి 17 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఇస్తారే. ఏ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రం పెరిగి ఆంధ్ర రాష్ట్రం కోసం పంట పండిస్తున్నటువంటి రైతాంగం ఎక్కడన్నా ఆత్మహత్యలు చేసుకుంటే ఇవాళ నష్టపరిహారం మీరు ఎవరా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ కేసీఆర్తో చట్టాపట్టాలు వేసుకుని ఆయన ప్రాజెక్టులు కడితే ఓపెనింగ్లకు వెళ్ళి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా ప్రాజెక్టులు కడతా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా? ఇంకా పైగా మాట్లాడతాడు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఆంధ్ర వాళ్ళు ఉన్నారని కాదు, నీ ఆస్తుల కోసం నీ స్వార్థం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి హక్కుల్ని ఇవాళ కోల్పోయే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడారిగా మార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా డెల్టాకి పట్టిసీమ నిర్మాణం చేయకపోతే డెల్టా అంతా కూడా ఎడారయ్యేది. ఇవాళ రెండు పంటలు పండుతానా అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇవాళ పై ప్రాజెక్టులన్నింటిని కూడా ఇవాళ కృష్ణా జలాల మీద మనకు ఉన్నటువంటి హక్కులను కూడా కాపాడుకోలేదు. వృధాగా ఇవాళ కృష్ణాలోంచి నీళ్లు ఎన్నిపోతూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు విద్యుత్ కోసం అని చెప్పి వాళ్ళు శ్రీశైలంలో నీళ్లు వినియోగం చేస్తూ ఉంటే ఇవాళ ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏం లాలూచి పడతా ఉన్నావు కేంద్రంతో? ఏం లాలూచి పడతా ఉన్నావు? నీ కేసుల కోసం బయటపడి కేంద్రం మీద మాట్లాడలేవా? నీ ఆస్తుల కోసం భయపడి పక్కనున్నటువంటి కేసీఆర్ మీద మాట్లాడలేవా? నిన్ను నీ తండ్రిని తిట్టినా కనీసం ఇక్కడ ఈ మంత్రులు ఉన్నారు చేతగానే దద్దమ్మలు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడానికి మాత్రమే పనిచేసేటటువంటి ఈ మంత్రులు ఏ మీ జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటే మీకు చీమునెత్తురు లేదా? ఏ మీ రాజశేఖర రెడ్డిని తిడతా ఉంటే మీకు చీమునెత్తురు లేదా అని చెప్పి ఈ మంత్రులు నేను అడుగుతా ఉన్నాను. కృష్ణా జిల్లాలో ఇవాళ ఎంతమంది రైతులకి ఇవాళ డబ్బులు పెండింగ్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించేయండి. ఇవాళ దాదాపు 500 కోట్ల రూపాయలు ఒక్క కృష్ణా జిల్లాలోనే రైతులకు డబ్బులు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం చెల్లించలేకపోతా ఉంటే సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఇవాళ కొడాలి నానిగారు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పేరు నానిగారు ఈ ప్రాంత రైతాంగానికి ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిలదీయండి, మీ ముఖ్యమంత్రి నిలదీయండి, ఈ రైతులకు రావాల్సినటువంటి డబ్బుల్ని ఇప్పించాలని చెప్పి రైతు డబ్బులతో వ్యాపారాలు మీరు చేస్తారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇది రైతు దినోత్సవం కాదు, ఈరోజు రైతు దగా దినోత్సవం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు దినోత్సవం జరుపుకుంటా ఉంది. మీకు రైతు దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. మీ పరిపాలన వచ్చిన తర్వాత రైతు దగా చేయబడ్డాడు. ఎన్ని రకాలుగా దగా చేయబడ్డాడంటే మద్దతు ధర 1880 రూపాయలు నిర్ణయించి ఇవాళ 1300 రూపాయలకి మీరు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు తెలుగుదేశం పార్టీ హయాంలో 48 గంటల్లో ఇస్తే మీరు ఇవాళకి 41 రోజు గడిచిపోయినా కూడా ఇవాళ వరకు పేమెంట్ ఇవ్వాల. ఇవాళ వ్యవసాయంలో నష్టం వచ్చి రైతు ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఇన్పుట్ సబ్సిడీలు ఏ రకమైన సహకారం అందక రైతును అనావస్థ పడతా ఉంటే ఇవాళ రబీ నుంచి ఖరీఫ్లోకి మళ్ళీ సీజన్ వచ్చేసింది. ఇవాళ రైతు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కావాలి అంటే ధాన్యం అమ్ముకోగా వచ్చిన డబ్బులే రైతుకి పెట్టుబడి. ఆ ధాన్యం అమ్మిన డబ్బులు మీ దగ్గర పెట్టుకుని మీరు రైతుకి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతు వ్యవసాయం ఎలా చేయగలుగుతాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వమే బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రభుత్వమే బీమా కట్టి ఇవాళ రైతులకి అండగా నిలబడింది, అనేక మందికి బీమా సౌకర్యం కలగజేసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కడతానని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు బీమా కట్టాలి. అసెంబ్లీలో పెద్ద ఎత్తున దీనిపైన దుమారం జరిగితే కట్టేసామని చెప్పి అబద్ధం చెప్పారు. తీరా చూస్తే కట్టలేదని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కట్టారు. ఇప్పుడు వాళ్ళు కట్టింది ఎలా ఉందంటే యాక్సిడెంట్ జరగకముందు ఇన్సూరెన్స్ అయితే యాక్సిడెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత బీమా ఎవరు కట్టించుకోరు. అలా రైతుకు నష్టం వచ్చిన తర్వాత బీమా కట్టించుకునే సదుపాయం, నష్టపరిహారం ఇచ్చే సదుపాయం లేదు. రైతును దగా చేయడం కోసం మీరు డబ్బులు కట్టారు.
అదంతా రైతును మోసం చేయటమే. ఇవాళ రోజున రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, ఏ రకమైన పంటలకు కూడా మద్దతు ధర లేదు. ఇవాళ రైతు అన్ని రకాలుగా కూడా నష్టపోయి ఉన్నాడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయి ఉన్నాడు. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, ఇవాళ మీరు విత్తనాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. విత్తనాలు రేటు ఎంత పెట్టారు మీరు? 30 కిలోలు 1000 రూపాయలు పెట్టారు. రైతుకి మీరు ఇచ్చేదారు ఎంత? బస్తాకు 1000 రూపాయలు. ఇవాళ రోజున మీరు ఒక్క రైతుకు కూడా మీరు విత్తనాలు ఇవ్వలేదు. ఇవాళ వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇవాళ రైతాంగానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం రావటమే కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతు గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వాల్లో కూడా నష్టపోనంత విధంగా రైతు పరిస్థితి దిగజారిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కరోనా వల్ల రైతాంగానికి మరిన్ని కష్టాలు. ఇవాళ ఎవరైనా కూడా పనిలోకి రావాలంటే కూడా ఇవాళ కరోనాకు భయపడి రాకపోవడం వల్ల కూలీ రేట్లు పెరిగిపోయినాయి, వ్యవసాయం చాలా భారమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి ఇవాళ రైతాంగానికి ఏ రకమైన సహకారం అందించకుండా ఇవాళ రైతు దినోత్సవం జరుపుకుంటామంటే సిగ్గు లేకుండా ఏమి సాధించారని మీరు రైతు దినోత్సవం జరుపుకుంటారు, రైతాంగానికి ఏమి ఉపయోగపడ్డారని మీరు రైతు దినోత్సవం జరుపుకుంటారు. మీకు రైతు దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. మీ హయాంలో రైతు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మద్దతు ధర లేకుండా నష్టపోయాడు, బీమా లేకుండా నష్టపోయాడు, ఇవాళ వ్యవసాయానికి కనీసం విత్తనాలు లేకుండా నష్టపోయాడు. రైతుల డబ్బులు మీ దగ్గర 41 రోజులుగా మీ దగ్గర ఉంటే రైతు తిరిగి వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు? ఇవాళ అప్పుడే దుక్కులు మొదలైపోయినాయి, దుక్కులు మొదలైన కాడి నుంచి కూడా రైతుకి డబ్బు అవసరం. కాబట్టి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా దగా చేసిన ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరుపుకునే అర్హత లేదని, హక్కు లేదని రైతాంగం అంతా కూడా నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు కూడా రైతుకి ఇంత అన్యాయం జరిగినటువంటి ఏ ప్రభుత్వం కూడా అన్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వ హయాంలోనే రైతు పూర్తిగా దగా చేయబడ్డాడు, మోసం చేయబడ్డాడు, అన్యాయం జరిగింది. దీన్ని రైతు అంతా కూడా చాలా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. రైతాంగం మొత్తం కూడా అలో లక్షణం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సిగ్గు లేకుండా రైతు దినోత్సవం జరుపుకుంటున్న దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం.